శ్రీ చౌడేశ్వరి దేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఉపాసకులు జ్యోతిష్య పండిత్ ఎం కే శాస్త్రి గారు మీ హస్తరేఖలు ముఖ లక్షణము ఫోటో జాతకం చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తలపగలరు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా చౌడేశ్వరీదేవి పూజలు చేసి పరిహారం చేయగలరు స్త్రీ పురుష వసీకరణం హండ్రెడ్ పర్సెంట్ సెల్ నైన్ ఫోర్ ఎయిట్ వన్ త్రీ వన్ టూ సెవెన్ సిక్స్ వన్ నమస్తే ఫోక్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫోక్స్ ఈ రోజుల్లో మంచితనం అనేది చెప్పడానికి వినడానికి బాగుంటుంది కానీ బ్రతకడానికి మాత్రం అనువుగా లేదు అసలు నేను మాట చెప్పడానికి గల కారణం కిరాక్ సీత బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్లో తొమ్మిదవ కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చిన కిరాక్ సీతని చూడగానే యూట్యూబ్లో చేసిన బోల్డ్ వీడియోస్ గుర్తుకొస్తాయి ఇక కిరాక్ సీత అంటేనే బోల్డ్ రొమాంటిక్ వీడియోలు చేస్తుందనే ముద్ర కూడా పడిపోయింది ఇదే విషయం నాగార్జునతో బిగ్ బాస్ వేదికపై చెప్పుకుంటూ అలాంటి పాత్రలో నటించినంత మాత్రాన అమ్మాయిలు చెడ్డవారు కాదని చెప్పగా నాగార్జున కూడా ఈమెకి సపోర్ట్ చేయడం మొదలెట్టాడు అసలు పెళ్లి పీటల దాకా వెళ్ళిన సీతా పెళ్లి ఎందుకు క్యాన్సిల్ అయింది సుప్రియగా ఉన్న ఈమె కిరాక్ సీతలా ఎలా మారింది తనకున్న చెడు అలవాట్ల వల్లే లవ్ బ్రేకప్స్ అయ్యాయా అనే నమ్మలే నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి సుప్రియ అలియాస్ శీతల్ అలియాస్ కిరాక్ సీత ఈమె పంతొమ్మిది వందల తొంభై నాలుగు అక్టోబర్ పద్నాలుగున ఆంధ్రప్రదేశ్లోని నంద్యాలలో ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించింది తండ్రి శివకుమార్ తల్లి పద్మావతి ఈమెకి ఇద్దరు అక్కలు ఒక అన్నయ్య కూడా ఉన్నారు ఇక ఈమె తండ్రి దూరదర్శన్ ఛానల్లో అకౌంటెంట్ గా పనిచేస్తే తల్లి నంద్యాలలోని గుడ్ షెఫర్డ్ స్కూల్లో హిందీ టీచర్ గా పనిచేసేది ఇక అలా సుప్రియ తన స్కూలింగ్ ని నంద్యాలలోని గుడ్ షెఫర్డ్ స్కూల్లో చదివింది చదువుల్లో చురుగ్గా ఉన్న సుప్రియ బాగా చదివి డాక్టర్ అవ్వాలనుకుంది కానీ ఎప్పుడైతే తన తండ్రికి ఉద్యోగరీత్యా హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అయిందో తన ఇంటర్ని ఉప్పల్లోని జూనియర్ కాలేజీలో పూర్తి చేసింది ఇక సుప్రియాకి హైదరాబాద్కి వచ్చినప్పటి నుండి చదువుల మీద ఇంట్రెస్ట్ తగ్గి సినిమాల్లో నటించాలని ఇంట్రెస్ట్ పెరిగింది అలా తన క్లాస్మేట్లో ఒకరు యూట్యూబ్లో నటించి కొంతవరకు ఫేమస్ అయి ఉండడంతో సుప్రియకి కూడా ఇంట్రెస్ట్ పెరిగి తనకి కూడా ఛాన్స్ ఇప్పించమని అడగా అందుకు ఆ అమ్మాయి తనకి తెలిసిన కొంతమంది షార్ట్ ఫిల్మ్ చేసే డైరెక్టర్ల నెంబర్లను ఇవ్వడం జరిగింది ఇక సుప్రియ వారికి కాల్ చేయగా వారు ఆడిషన్ కి పిలవడంతో అక్కడికి వెళ్లిన సుప్రియకి యాక్టింగ్ లో ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోవడంతో ఈమెను రిజెక్ట్ చేసేవారు దీంతో తన యాక్టింగ్ ని ఇంప్రూవ్ చేసుకోవాలని యాక్టింగ్ స్కూల్లో కూడా జాయిన్ అయింది అలా ఒకవైపు తను డిగ్రీ చదువుకుంటూనే మరోవైపు డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ యాక్టింగ్ లో కూడా ట్రై చేస్తుండేది అలా ఆ తర్వాత కొన్ని షార్ట్ ఫిల్మ్స్ లో చిన్న పాత్రలు చేసే ఛాన్స్లు కూడా వచ్చాయి ఇక ఈ క్రమంలోనే దేతడి హారికతో కలిసి అత్త జబర్దస్త్ కోడలనే షార్ట్ ఫిలిమ్ లో కూడా యాక్ట్ చేయగా అందులో ఈమె చేసిన అత్త పాత్రకి మంచి గుర్తింపు వచ్చింది అలా హారికతోనే కొన్ని షార్ట్ ఫిల్మ్స్ లో డబ్బులు ఇచ్చేవారు కాదు అలా తమ ఇంటి ఆర్థిక పరిస్థితుల కారణంగా సుప్రియ డిగ్రీ పూర్తవగానే జాబ్ లో జాయిన్ అయి తన మకాన్ని జూబ్లీ హిల్స్ కి మార్చేసి అక్కడే ఒక ఫ్లాట్ ని రెంట్ కి తీసుకుంది ఇదిలా ఉంటే కొత్తగా ఇండస్ట్రీకి వచ్చిన వారు సినిమా వారి కాంటాక్ట్స్ కావాలన్నా సినిమాల్లో ఛాన్సులు పొందాలన్నా పబ్స్ పార్టీస్ కి వెళ్తేనే సాధ్యమని కొంతమంది నమ్ముతుంటారు నిజానికి అలా వెళ్లే వారికి ఛాన్సులు రావడం పక్కన పెడితే మద్యం స్మోకింగ్తో పాటు చెడు అలవాట్లకి బానిసవుతుంటారు ఇక అలా సుప్రియ కూడా తరచూ వీకెండ్ పార్టీస్ లేడీస్ నైట్స్ బర్త్డే పార్టీస్ అని వెళ్తుండటంతో ఈమెకి మద్యం అలవాటు అయింది ఈ క్రమంలోనే సుప్రియ చేస్తున్న జాబ్ కొద్ది రోజులకే బోర్ కొట్టడంతో మళ్లీ యాక్ట్ చేయాలనుకుంది అలా జాబ్ చేస్తూ యాక్టింగ్ చేయాలని కొన్ని మూవీ ఆడిషన్స్ లో పాల్గొన్నా కూడా ఈమెకి ఛాన్సులు వచ్చేవి కావు దీంతో మళ్ళీ యూట్యూబ్ లో ట్రై చేయాలని హారికని కాంటాక్ట్ అవ్వగా ఆర్ట్స్ టీమ్ కి ఒక హీరోయిన్ కావాలని సుప్రియకి చెప్పడంతో సుప్రియ ఆ టీం ని కాంటాక్ట్ అవ్వగా అందులో శ్రీకాంత్ అనే అతను సుప్రియాని నెక్స్ట్ డే ఆడిషన్ కి పిలిపించాడు ఇక ఆర్ట్స్ లో చేసే బోల్డ్ కంటెంట్స్ లో సరయు తప్ప వేరే అమ్మాయిలు ఎవరు యాక్ట్ చేసేందుకు ముందుకు రాకపోయేసరికి కొత్త అమ్మాయి కోసం అది బోల్డ్గా యాక్ట్ చేసే అమ్మాయి కోసం ఆడిషన్ నిర్వహించగా సుప్రియా అక్కడికి వెళ్లడం జరిగింది ఇక ఈమె యాక్టింగ్ అంతంత మాత్రమే ఉన్నా కూడా బోల్డ్గా యాక్ట్ చేసేందుకు ఒప్పుకోవడంతో ఇమీడియట్గా తనతో ఒక వెబ్ సిరీస్ని ప్లాన్ చేశాడు అలా కిరాక్ సీత అనే వెబ్ సిరీస్ ని స్టార్ట్ చేయగా అందులో సుప్రియకి మంచి గుర్తింపు వచ్చింది ఈ క్రమంలోనే సుప్రియగా ఉన్న ఈమె పేరుని శ్రీకాంత్ కిరాక్ సీతగా మార్చాడని చెప్పొచ్చు అలా లోనే పర్మనెంట్ గా ఉంటూ సరయూతో కలిసి యాక్ట్ చేయడమో లేక తనే సోలోగా షార్ట్ ఫిలిమ్స్ ని చేస్తూ కొద్ది రోజుల్లోనే మంచి గుర్తింపు పొందింది ఇక కిరాక్ సీత సిరీస్ ఎంత వైరల్ అయిందంటే చాలా మంది ఆ టైటిల్ మీద అభ్యంతరం వ్యక్తం చేస్తూ శాటిలైట్ ఛానల్స్ లో డిబేట్లు కూడా పెట్టడం మొదలెట్టారు అలా అప్పటి వరకు కొంతమందికే తెలిసిన కిరాక్ సీత దీని ద్వారా మరింత పాపులర్ అయిందని చెప్పొచ్చు అంతేకాకుండా అప్పటి వరకు తన కూతురు జాబ్ చేస్తుందనుకున్న తల్లిదండ్రులు ఎప్పుడైతే కిరాక్ సీత వెబ్ సిరీస్ గురించి తెలిసిందో అందులో ఈమె బోల్డ్ యాక్టింగ్ చూసి తల్లిదండ్రులు షాక్కి గురయ్యారు అలా సీతతో ఇకపైన సినిమాల్లో యూట్యూబ్లో యాక్ట్ చేయకూడదని ఇండస్ట్రీ మనలాంటి వారికి సెట్ అవ్వదని చెప్పగా సీత తన తల్లిదండ్రుల మాటల్ని పట్టించుకోలేదు దీంతో ఈమె తండ్రి అప్పటి నుండి కూతురుతో మాట్లాడడం మానేశాడు ఇదిలా ఉంటే సీత ఒకసారి పబ్ కి మోడల్ యాక్టర్ అయిన రిత్విక్ అనే అబ్బాయిని కలవగా వీరిద్దరికి అక్కడ మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరు ప్రేమలో పడ్డారు దీంతో వీరిద్దరూ కలిసి మణికొండలో ఒక హౌస్ ని రెంట్ కి తీసుకొని అప్పటి నుండి లివింగ్ టుగెదర్ లో ఉంటూ వచ్చారు అలా సీత మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు జాబ్ చేస్తూ ఈవినింగ్ తర్వాత సెవెన్ ఆర్ట్స్ లో వీడియోస్ చేసేది ఇక అలా కొద్ది రోజుల్లోనే సీతకి వచ్చిన ఫేమ్ తో ఈమెకి లో బడ్జెట్ మూవీస్ లో మరియు బి గ్రేడ్ మూవీస్ లో కూడా హీరోయిన్ గా ఛాన్సులు రావడం మొదలయ్యాయి అలా కొన్ని మూవీస్ టైటిల్ అనౌన్స్ చేయకుండానే గ్రాండ్ గా పూజ చేసి షూట్ ని కూడా స్టార్ట్ చేశారు దీంతో తన జాబ్ చేయాల్సిన పని లేదని హీరోయిన్ గా తనకి ఆఫర్స్ వస్తుండడంతో ఆ జాబ్ ని రిజైన్ చేసింది కానీ అదే టైంలో లాక్డౌన్ రావడంతో ఈమె చేస్తున్న మూవీస్ అన్నీ ఆగిపోయాయి అందుకు తోడు తనకి జాబ్ కూడా లేని కారణంగా ఆర్థికంగా ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది ఇక ఈమె బాయ్ ఫ్రెండ్ కూడా మీదే డిపెండ్ అవ్వడంతో ఏం చేయాలో తెలియక మళ్ళీ తన తల్లిదండ్రుల దగ్గర నుండి సపోర్ట్ తీసుకోవడం మొదలెట్టింది ఇక అలా ఎప్పుడైతే లాక్డౌన్ పూర్తయిందో తను హీరోయిన్గా చేసే సినిమాలు కూడా కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో స్టార్ట్ అవ్వకుండానే ఆగిపోయాయి దీంతో సీత పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చిందని చెప్పొచ్చు అంతేకాకుండా ఈమె పని చేస్తున్న సెవెన్ ఆర్ట్స్లో డైరెక్టర్ శ్రీకాంత్ సరయూకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తూ సీతతో తక్కువ వీడియోస్ చేయడంతో సరయూకి సీతాకి మధ్య గొడవలు వచ్చి మాట మాటా పెరిగి కొట్టుకునేంత వరకు వెళ్లడంతో అప్పటి నుండి ఈమె అక్కడ పనిచేయడం మానేసింది అలా సీత సినిమాలనే నమ్ముకుంటే ప్రయోజనం లేదని మళ్ళీ ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్లోకి జాయిన్ అయింది అలా ఒకవైపు జాబ్ చేసుకుంటూ మరోవైపు మూవీస్లో ట్రై చేయగా కొన్ని మూవీస్లో చిన్న చితక పాత్రలు చేసినా వాటి వల్ల ఎలాంటి గుర్తింపు రాలేదు ఇక అలా బేబీ మూవీలో ఈమె చేసిన పాత్రకి గాను మంచి గుర్తింపు రావడంతో అప్పటి నుండి ఈమెకి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయనుకుంది ఆ తర్వాత ఎలాంటి అవకాశాలు రాలేదు గానీ కొంతమంది అమ్మాయిల్ని లైంగికంగా వాడుకునే గ్రూప్ నుండి ఈమెకి తరచూ ఫోన్ కాల్స్ వస్తుండేవి అంటే ఈ గ్రూప్లో కొంత గుర్తింపు వచ్చినా లేక స్ట్రగుల్ అయ్యే ఫీమేల్ ఆర్టిస్టులని వీరు టార్గెట్ చేస్తూ ఆ అమ్మాయిలకి తరచూ ఫోన్ చేసి మా మూవీలో హీరోయిన్ పాత్ర ఉంది మీరు అన్నింటికీ సిద్ధంగా ఉంటే ఇరవై ఐదు లక్షల రూపాయల రెమ్యూనరేషన్ ఇస్తామని ఆశను పుట్టించి వారితో ఆడిషన్ తీసుకునేందుకు ఆఫీస్కి లేక గెస్ట్ హౌస్కి అది లేకపోతే హోటల్ రూమ్కి పిలిపించి ఆ అమ్మాయి దగ్గర నుండి ఆడిషన్ తీసుకొని తనని సెలెక్ట్ చేయాలన్నా అగ్రిమెంట్ వేసి డబ్బులు ఇవ్వాలన్నా ఒకసారి తమ కోరికల్ని తీర్చాలని డైరెక్టర్గా ప్రొడ్యూసర్గా దొంగ పేర్లను పెట్టుకొని ఆ అమ్మాయిని డిమాండ్ చేస్తారు అంతేకాకుండా ఆ అమ్మాయి ముందు చెక్కిస్తానని ఆశ చూపించడంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ఆ అమ్మాయి డబ్బు ఆశతో వారికి లొంగిపోతుంది ఇక అలా వారి అవసరం తీరాక తనకి చెప్పినట్లే అగ్రిమెంట్ వేసి చెక్ కూడా ఇస్తారు కానీ ఆ అమ్మాయి మరుసటి రోజు బ్యాంక్కి వెళ్తే గానీ తెలియదు తను మోసపోయిందని ఇక ఇలాగే సీతకి కూడా బేబీ మూవీ పాపులారిటీతో ఒక టీం కాల్ చేసి హీరోయిన్గా ఆఫర్ ఇస్తామని తనని గెస్ట్ హౌస్కి వస్తే అగ్రిమెంట్ వేస్తానని చెప్పగా అప్పటికే ఈ విషయం మీద అవగాహన ఉన్న సీత ఆఫీస్కి అయితే వస్తాను కానీ గెస్ట్ హౌస్కి రానని చెప్పినట్లు ఈమె ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది అంతేకాకుండా మరొక వ్యక్తి కూడా ఈమెకి సినిమాల్లో ఛాన్స్ ఇస్తానని అందుకు తనతో వన్ వీక్ బ్యాంకాక్కి రావాలని అప్పుడే అగ్రిమెంట్ చేస్తానని చెప్పగా ఆ ఆఫర్ని ఈమె రిజెక్ట్ చేసిందని చెప్పుకొచ్చింది ఇక ఆ మధ్యలో ఈమె డేట్ చేస్తున్న బాయ్ ఫ్రెండ్ రుత్విక్ వేరే అమ్మాయితో డేట్ చేయడంతో ఈ విషయం తెలిసి సీత అతన్ని నిలదీయగా తన పేరెంట్స్ సినిమాల్లో యాక్ట్ చేసే అమ్మాయితో పెళ్లికి ఒప్పుకోరని అంతేకాకుండా తరచూ పార్టీస్ పబ్స్ అని తిరుగుతుండడం తనకి నచ్చట్లేదని చెప్పి తమ ఐదేళ్ల రిలేషన్కి ఫుల్ స్టాప్ పెట్టేశాడు ఇక ఈ బ్రేకప్తో తో కుంగిపోయిన సీత డిప్రెషన్ లోకి ఎక్కువగా మద్యం స్మోకింగ్ కి అలవాటు పడి తన కెరియర్ మీద దృష్టి పెట్టలేకపోయింది దీంతో వచ్చిన ఆఫర్స్ ని రిజెక్ట్ చేయడం లేక సరైన సమయానికి షూటింగ్ కి వెళ్ళకపోవడంతో ఈమె ప్లేస్ లో వేరే అమ్మాయిని రీప్లేస్ చేశారు ఇదిలా ఉంటే కూతురు సిచ్యువేషన్ ని అర్థం చేసుకున్న ఈమె తల్లిదండ్రులు తనతో కలిసి ఉండటం మొదలెట్టారు ఇక అలా ఒకసారి సీత తన పేరెంట్స్ తో కలిసి ఒక ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు తన రిలేషన్ అబ్బాయితో మంచి పరిచయం పెరిగి వీరిద్దరూ కాంటాక్ట్ నెంబర్స్ని ని ఎక్స్చేంజ్ చేసుకుని తరచూ మాట్లాడుకునేవారు అలా కొద్ది రోజులకే వీరిద్దరూ ప్రేమలో పడి పెళ్లి చేసుకోవాలనుకున్నారు ఇక ముందుగా వీరి పెళ్లికి ఇరు కుటుంబాలు ఒప్పుకున్న కొన్ని రోజుల తర్వాత అబ్బాయి తల్లిదండ్రులు సీత గురించి తెలుసుకొని ఆ పెళ్లిని క్యాన్సిల్ చేశారు దీంతో హార్ట్ బ్రేక్ అయిన సీత మరింత కృంగిపోయి అప్పటి నుండి బయటకు రాకుండా రూంలోనే ఉంటుండేది ఇదే సమయంలో బిగ్ బాస్ సీజన్ ఎయిట్కి కొంతవరకు జనాలకి తెలిసిన ఆర్టిస్టులను వెతుకుతున్న క్రమంలో బేబీ మూవీలో ఎక్కువగా నెగిటివిటీని తెచ్చుకున్న కిరాక్ సీతాని కాంటాక్ట్ అవ్వగా ఈ అవకాశాన్ని వదులుకోకూడదని బిగ్ బాస్ షో ద్వారా తన టాలెంట్ని ప్రూవ్ చేస్తే మళ్లీ సినిమాల్లో ఛాన్సులు వెతుక్కుంటూ వస్తాయనుకున్న సీత రోజుకి ఐదు వేల రెమ్యూనరేషన్ని తీసుకొని బాస్ షోకి వెళ్ళినట్టు తెలుస్తుంది ఇక సీత హౌస్లోకి వెళ్ళినప్పటి నుండి జనాల్ని తన పర్ఫార్మెన్స్తో అంతలా ఆకట్టుకోలేకపోయింది కానీ వీకెండ్లో మాత్రం తన ఏడుపుతో ఎలిమినేట్ అయిన వారి మీద ఎఫెక్షన్ చూపిస్తూ ఎమోషనల్ చేస్తుంది బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరనేది కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి ఫోక్స్ మనకంటూ ఒక లక్ష్యం పెట్టుకొని పనిచేయాలి లేకపోతే వేరే వాళ్ళ లక్ష్యం కోసం మనం పనిచేయాల్సి ఉంటుంది ఇది ఫోక్స్ యూట్యూబర్ కిరాక్ సీత గురించి కొన్ని నమ్మలేని నిజాలు ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్ థ్యాంక్ యూ